మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయి ఉంటున్నారు గుడ్ గుడ్ వెరీ గుడ్ లేదు 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 నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు నెల రోజులు అయితే మీరే ఉండండి మేము వెళ్ళిపోతాం ఏం చెల్లమ్మ బావగారు కోపం ఎక్కువ అనుకుంటా అది కాదు బావగారు ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి అంత బాధ ఎందుకు డాడీ మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇంటికి వెళ్ళిపోదాం ఆయన నిన్ను ఒప్పిస్తాను కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు మీరే డాడీ మన ఇల్లే మన ఇంట్లో రండి రండి అందరు బట్టలు సర్దుకోండి పదండి పదండి త్వరగా మన ఇంట్లో ఉన్నా కర్మ మేము ఒప్పుకోం బాబు ఏ మేము ఒప్పుకోలేం బాబు వాయ్ మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు పగలు పేజాలు తింటూ రాత్రి పీటర్స్ కాట్లు తాగుతూ గడపాలి ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మో ఒకటో తారీఖు బాబు చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళామందిర్ కళానికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరి పారేస్తారు బాబు ఊరుగా ఉండలేక రిచ్గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటానప్పు ఏంటే నువ్వు నన్ను చూసేది మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది మీరు ఈ నెల రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను फिर क्या हुआ रे ये दरिद्र की राना दृश्य मीको चंद्र भाई रे ऊर कोरा दो मुंदे చెప్తున్నాను యాక్టింగ్ మాత్రం ఎరగదియాలి పనోల్తో మాత్రం పెట్టుకోదు బాబు కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు ఏ పాత్రలోనైనా దూరి ఎరగదీస్తాం ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో భూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను చాలా పెద్ద బంగ్లానే ఇదే నా ఫ్రెండ్ బంగ్లా అవునండి ఈ బంగ్లా ఇనిది కాదు ఆయనది ఆ విషయం మేము అడగలేదే అంటే అది సైలెన్స్ సైలెన్స్ మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు ఉన్నాడంటవా లేస్తే ఉన్నట్టు ఏమైంది ఓ రేంజ్ లో దిగుదాం అనుకున్నాను బాబు ఈ రేంజ్ లో పడ్డాం ఓ రక్షణాపి నీ రేంజ్ లోనే ఉండు లగండి సార్ ఏం లేదండి ఇంట్లో తడిగొట్టేశారు సార్ దాని మీద లెగ్గేశారు ఈయనే మిలియనర్ మిత్ర ఐఎమ్ మిలియనర్ మిత్ర ఈయన పేరు నాగినేడు మా వేంకడు వెల్కమ్ వెల్కమ్ ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్ అన్నా ఇంటికి సున్నాలేసేవాడులా ఉన్నాడు ఈడు ఓనర్ ఏంటన్నా ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాణ్ణి అయ్యా ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకున్నాడు ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను సో షీఈస్ మై వైఫ్ ఈ బ్యూటిఫుల్ లేడీ బ్యూటిఫుల్ ఏంటర్ బాబు నా కూతురు నమస్కారం అయ్యా వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ దండల ఇలా స్లాంగ్ ఏంటి రాంగా ఉంది వాళ్ళు ఈస్ట్ గోదావరి అండి సో స్లాంగ్ అది కృష్ణ చెప్పు ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం తర్వాత చెప్దాలే పర్వాలేదు చెప్పు ఏంటి నాన్న భయపడుతున్నావు చెప్పరా ఏం లేదండి మీరు పెద్ద కోటీశ్వరులు కదా ఎస్ ఐ ఎమ్మెల్యే నిర్మిత్ర అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట తెల్లమను సార్ ఈ దేశంలో రెండు రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు చాలీ చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు నెలంతా పాచి పనిచేసిన 1,000 రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు అవును ఆ కష్టాలేంటో మాకు తెలుసు వాళ్ళ కన్నీటి జీవితాలు మాకు తెలుసు ఎలా తెలుసు మీకు మీరంతా కోటీశ్వరులు కదా అందుకే సార్ మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది 10 కోట్లు ఏంటి 20 కోట్లు తీసుకోండి రే పెంటిగా చెక్ బుక్ ఎలా పట్రా చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర అదేరా నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే అదే పట్రా సాలరీ అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా ఆయన పెడితే మొత్తానికి చెల్లదు చెల్లదా ముందు చెక్ ఇచ్చారు కదా ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను ఇల్లు చూద్దాం పదండి రండి 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 ఏ బదులు
నువ్వేషు రా ఎక్కడికి చెప్తాం పద ఏంటిది ఇదేంటో తెలియదా రొమాన్స్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే తెలియదా పోనీ నేను నేర్పించిన శ్రీకృష్ణ అల్లుని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఎదవప్పలేను నేను రా మేలిం బంగారండి 24 క్యారెట్స్ మాకు అవసరం లేదు పెట్టేయ్ అదేంట్రా మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ బంగారం మావేనరా ఓ అమెరికా బంగారమా ఎలా ఉన్నా మావయ్య ఎలా ఉన్నావుని కాదు ఎక్కడ ఉన్నావుని అడుగు ఎక్కడ ఉంటావు హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు అక్కడే నువ్వు కప్పులో కలిసావు మీ ఇంటి ముందు ఉన్నానరా అదేంటి సడన్ గా వచ్చావు సునామీలు భూకంపాలు లైలాలు చెప్పిరావు సడన్ గానే వస్తాయి మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా షిట్ డాడీ బంగారం మా ఇండియా వచ్చాడు దానికి మనల్ని థ్రిల్ చేయడానికంట తక్కలు థ్రిల్ ఈ థ్రిల్ సరిపోదా మనకి కమ్ ఆన్ బాబా బావా బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగ వచ్చేస్తాయి బావా ఆశీర్వదించు బావా ఆశీర్వదించు బావా ఎంత చల్లని చేయి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా ఏం డ్రైవర్ నే ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ బావా బా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింసెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాగతిందెదరు తమ్ముడు బాగున్నావా నేను ఓకే మీరేంటి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు అన్నయ్య గారు కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ అది మడిగుడ్డ కాదు అత్తయ్య తడిగుడ్డ ఏదో కుట్లేవయ్యా అసలు మీరు పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు మాట్లాడరని చెప్పండి మాట్లాడండి రా చెప్పండి అది రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది రాత్రి ప్యాకెట్ ఆడి వేల కొట్టు పోగొట్టుకున్నారా పైగా ఈ జోకర్ గడితో ఏం చేస్తాం బావా ప్యాకెట్ లో జోకర్ వాడికి పడింది పిడి నాకు పడింది ఒక్క నాకు పడింది ఆయన ఆడాడు ఓకే మీరందరూ ఏం చేస్తున్నారు రా మీ అందరూ ఆడారు అందరూ కలిసి ఆడారా అందరూ కలిసి ఆడటానికి ఏమైనా హోలీ పండుగ ఏంట్రా ప్యాకెట్ రా ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దురా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపోతుంది కడుపోతుంది కాదే తరుక్కుపోతుంది అనాలి తాడి పెరిగినట్టు పెరిగావు బ్రెయిన్ పెరగలేదే బావా జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు ఓకే 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 ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి ఇచ్చాడు కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు ప్యాకెట్ అసలు ఆడద్దు ఆండ్ అయ్యి జఫా కడితే అసలు డాడీ బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా ఓకే ఫిక్స్ అమ్మా వాడితో నువ్వు ఫిక్స్ అయిపో మనందరం బయట కూర్చుని కాయరాజాగా అని ప్యాకెట్ ఆడుకోవాలి పదా ఫిక్స్ అయిపోయినట్టేనా అంట దుర్మార్గుడు డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా ఓనిలే ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది ఏంటి బావగారు
ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా? ఆ బయలుదేరుతున్నాం బావగారు. పదండి పదరా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. పదరా. అన్ని రాలు అవసరం అంటావా? క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తగ్గించపోతే మ్యాటర్ కట్ చేస్తా. ఉంటాను అంకుల్. పదండి పదండి పదండి. బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది, మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం. ముందు బావగారు ఎన్నికెళ్ళు అమ్ముతున్నారో చూద్దాం పద.